అందరికీ నమస్కారం. ఈరోజు మనం 5వ తరగతి 1వ పాఠం ఏ దేశమేగిన సంసిద్ధత పాఠం చదవటం వ్యక్తపరచటంలో గేయ పాదాలను ధారాళంగా చదవటం అందులోని ద్విత్వాక్షరాల పదాలకు సున్నా చుట్టడం చేయిద్దాం. విద్యార్థులు పద్యంలోని ద్విత్వాక్షర పదాలైన పీఠమెక్కిన, ఇక్కడ కీ కింద కావత్తు ఉంది, ఎవ్వరేమనిన, వా కింద వావత్తు, తల్లి లీ కింద లావత్తులను గుర్తించి సున్నా చుట్టడం చేస్తారు. తరువాత అభ్యాసం గేయంలోని 4 అక్షరాల పదాలను విద్యార్థులు రాస్తారు. పొగడరా, భారతిడి, నిలుపర అనే పదాలను పై పద్యం నుంచి గుర్తించి రాస్తారు. తరువాత నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలను రాస్తారు. పీఠం అంటే గద్దె లేక సింహాసనం, గౌరవం అంటే మర్యాద. విద్యార్థులు ఏ దేశమేగిన ఏమి చేయాలనే ప్రశ్నకు సమాధానాన్ని వారి సొంత మాటల్లో రాయగలుగుతారు. తరువాత గీతల్లో అక్షరాలను అందంగా దస్తూరి కోసం మన దేశం భారతదేశం, భారతదేశం చాలా ఉన్నతమైనది వాక్యాలను సూచి చాలా అందంగా రాయటం సాధన చేస్తారు. సాధన పత్రము 2, గేయ పాదాలను ధారాళంగా చదవండి, అందులోని 2 అక్షరాల పదాలకు సున్నాను చుట్టండి. ఇందులో యోగ, స్వర్గ, మంచి, తల్లి మొదలైన పదాలను విద్యార్థులు గుర్తించే వాటికి సున్నా చుడతారు. గా అక్షరం మీద పదాలు బా అక్షరం, లా అక్షరం, తా మరియు కా అక్షరాలపై ఏర్పడే పదాలను విద్యార్థులు సొంతంగా ఇచ్చిన గీతలపై రాయగలుగుతారు. నిఘంటు ఆధారంగా విద్యార్థులు కనకం అనే పదానికి బంగారమని, స్వర్గకండం అంటే స్వర్గం అంటే భూమి అని, జనించుట అంటే పుట్టుట అని రాస్తారు. నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలను మరియు ప్రశ్నకు జవాబును విద్యార్థులు రాయగలుగుతారు. ఇచ్చిన గడులలో ఎంతో సుందరమైనది భారతదేశం అనే పదాన్ని విద్యార్థులు చూసి చక్కగా దస్తూరిని సాధన చేస్తారు. తదుపరి వీడియోలో మనం మిగతా అభ్యాసాల సాధన పత్రాల్లోని అభ్యాసాలను ఎలా రాయాలో మనం నేర్చుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.